పరిపూర్ణంగా కడిగి మరువు చేసి ఖాళీ చేసి మీ మాటలతో నింపి నీ కార్యాన్ని నెరవేర్చుకోనండి. ఈ కూడికొచ్చినటువంటి యావన బిడ్డలు ఎవరు కూడా ఖాళీగా వెళ్లకుండా ప్రతి వారిని మీరే దర్శించండి. నమ్మకమైన మా ప్రభువా, మీరు లేకుండా మేమేం చేయలేం ప్రభువా, నీకు వేరుగా ఏం పొందలేం. మీద మేము ఆధారపడి మీరే మాకు సహాయం చేయండి. పరలోకం తెరవండి, నీ స్వరాన్ని వినిపించండి. కనబడి కనబడని అంధకార అపవాది చీకటి శక్తుల ప్రభావం అంతటిని యేసు క్రీస్తు ప్రభు నామమున గద్దించి బంధించి దూరపరుస్తా ఉన్నావు. కలువరి శిలువ రక్త ధారల క్రిందికి మమ్మల్ని మేము ఆలయ ఆవరణములను తీసుకుని వస్తూ సకల మహిమ నీకు ఆరోపిస్తూ మా కొరకై బహు త్వరగారానే ఉన్న యేసు క్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఈ సమయంలో మన ధ్యానం కొరకై దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మూడు భాగాలు మనం చదువుకుందాం. పౌలు కొలొస్సయులకు రాసిన పత్రిక 2:1-2 అందరం కలిసి చదువుకుందాం. కొలోషియన్స్ చాప్టర్ 2:1-2 టుగెదర్ రీడింగ్ ప్లీజ్. కొలొస్సయులకు రాసిన పత్రిక 2:1-2 కలిసి మనం చదువుకుంటున్నాం. మీ కొరకును లవదొకయ్య వారి కొరకును శరీర రీతిగా నా ముఖం చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచున్నాను. తిమోతికి రాసిన 3:16 తిమోతికి రాసిన 3:16 ఈ వచనం కూడా మనమందరం కలిసి చదువుకుందాం. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైను ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనముల్లో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడైను. ఇంకో భాగం ఎఫెసీయులకు రాసిన 8:9 కలిసి మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన 8:9 మనం కలిసి చదువుకుందాం. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురిచిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన యెడల విస్తరింపజేసెను. దయగల దేవుడు చదివిన ఈ వాక్య భాగాల్ని మన వినికిడిలో ఆశీర్వదించి మనందరితో మాట్లాడునుగాక. ఈ యొక్క కూడికలు సంబంధించి ఒక అంశాన్ని గత శుక్రవారం రాత్రి నుండి మనము కంటిన్యూయస్గా ధ్యానం చేస్తూ ఉంటున్నాం. 2:2 రాయబడినటువంటి మాట, దేవుని మర్మమై ఉన్నటువంటి క్రీస్తును మీరు స్పష్టముగా తెలుసుకున్న వారై. ఇది దేవుని యొక్క ఆలోచన మనందరి విషయంలో. మనందరి విషయంలో దేవుడు కలిగి ఉన్నటువంటి గొప్ప కోరిక, గొప్పదైనటువంటి ఆశ, ఆయన్ను మనం ఏం చేయాలా? స్పష్టంగా తెలుసుకోవాలి. కనుక మనం నేర్చుకుంటూ వచ్చిన ఆయన తెలుసుకుంటే మనకు మనకి ఏం కలుగుతుంది అన్నటువంటి మాటలు మనం ఎరుగుదాం. యోహాన్ సువార్త 17:3 ప్రకారంగా అద్వితీయ సత్య దేవుడమైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. కాబట్టి యేసు ప్రభువును ఎరుగుట ద్వారా ఏం పొందుతాం? మనము నిత్య జీవం పొందుతాం. ఇది దేవుని యొక్క ఉన్నతమైన ఏర్పాటు. గనక అనేక సార్లు ఆయన్ను సరిగా మనం తెలుసుకోం కాబట్టే ఆయన జీవము మనము సరిగా మన జీవితాల్లో కలిగి ఉండడం లేదు.
అదేలాగునా దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో మనం చూసినట్లయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఆయన్ని ఎరుగడం ద్వారా మనం ఏం పొందేటువంటి వారంగా ఉంటామంటే ఆ మనము బలము పొందేటువంటి వారం. యవనస్తులమైనటువంటి వారికి అవసరమైనది ఏంటంటే బలం. ఎందుకు యవనస్తులకు బలం? ఎందుకు యవనస్తులకు? ఇది భౌతికమైనది, లోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధం. అలా కొంచెం ముందు రాయనిస్తామా? లేచిన పడి ఇంకా అసలు వెనకలు సరిపోలే. వన్స్ అగైన్ విల్ సింగ్ బైబిల్ కొరస్. విల్ స్టాండ్ అప్ అండ్ విల్ సింగ్. ఈ చిన్నపిల్ల ఎక్కడికి పంపించి యావలసిన పొందు. చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం వెనక్కి పంపించండి. అక్కడ ఇక్కడ అక్కడ అడ్జస్ట్ చేయండి మెల్లగా. గుడ్, చక్కగా కూర్చున్నారు, మంచిది, వెరీ గుడ్. కొంచెము ఈ సైడ్ రావచ్చు మీరు, ఇంకా రైట్ సైడ్ కూడా రావచ్చు. యూ విల్ బి సింగింగ్ బైబిల్ కోరస్. బైబిల్ కోరస్ పాడదాము. అశ్రేష్టంబౌ గ్రంథాంబులు ఏ చోట చూచినా ఆదరణయున్నది, మధుకాములు వందనమున్నది, ఇప్పుడు బెర్షు వాళ్ళు వచ్చినట్టున్నారు, కొంచెం మీరు అడ్జస్ట్ కండి ఇక్కడ. గుడ్, వెరీ నైస్. మరి ఇరుకురు కూర్చో. సిల్వియా, సిల్వియా ఇరుక్కుపోయింది. గుడ్, వెరీ నైస్, థ్యాంక్ యూ. గనక మనం మన ప్రభువైన యేసుక్రీస్తును స్పష్టంగా మనం తెలుసుకోవాలని ఇది దేవుని యొక్క ఆశగా ఉంటున్నది. ఆయన ఎరుగుట ద్వారా నిత్య జీవం, ఆయన ఎరుగుట ద్వారా మనము బలము. మనము మాట్లాడుకుంటూ వచ్చాం ఎందుకు బలం అవసరం. యవనస్తులకు బలం ఎందుకు అవసరం? ఎందుకు అవసరం? అందుకొరకే దేవుని వాక్యం 1 యోహాను 2వ అధ్యాయంలో యవనస్తులారా మీరు బలం. ఏ ఎట్లా బలవంతులైనారు యవనస్తులు? దేవుని వాక్యము మీలో నిలుచున్నది గనుక మీరు దుష్టుని. కాబట్టి బలం ఎందుకు? దుష్టుని జయించుటకు, విజయవంతమైన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని జీవించుటకు మనకేమవసరం? బలం అవసరం. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాల్లో ఆయన ఎలా సేవ చేస్తూ వచ్చాడంటే ఆత్మయందు బలము కలిగి ఆయన ఆ దేశములందంతటా సంచారం చేస్తూ ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడు. గనుక ఆయన్ని ఎంత ఎరుగుతామో, ఎంత తెలుసుకుంటామో అంత బలాన్ని, ఆత్మీయమైన శక్తిని మనం పొందేటువంటి వారంగా మనం ఉంటాం. అదేలాగునా ఆయన్ని ఎరుగుట ద్వారా 1 తెస్సలోనికేలు 4వ అధ్యాయం 1-3 వచనాల ప్రకారంగా పరిశుద్ధతను మనం కలిగిన వారంగా ఉంటాం. ఆయనను ఎరిగి ఉండుట తమ తమ ఘటములను కాపాడుకొనొచ్చు, పరిశుద్ధ యందు ముందుకు కొనసాగిపోయేటువంటి వారంగా ఉంటాం. గనక ఆత్మ సంబంధమైనవి అనేకమైనవి మనం ఎరగాలంటే, తెలుసుకోవాలంటే, నిలిచి ఉండాలంటే మనకు అవసరమైంది ఏంటంటే ఆయన్ను స్పష్టంగా మనం తెలుసుకోవాలా. ఎవరైనా దేవుని మర్మం, మర్మము అన్న మాటకు అర్థం ఏంటంటే మరుగు చేయబడిన సత్యము, మరుగు చేయబడినటువంటి సత్యము. ఎట్లా ఇది బయలుపరచబడుతుంది?
మరుగు చేయబడిన దాచబడిన సత్యము దైవ ప్రత్యక్షత ద్వారా అది బయలుపరచబడి దేవుడు తెరిస్తే గాని దేవుడు దానిపై ఉన్న తెర తొలగిస్తే గాని ఆ ఈ దైవికమైనటువంటి విషయాన్ని మనం ఎవరము నేర్చుకోలేం. మానవ జ్ఞానం సరిపోదు గనక దైవ జ్ఞానం మనకు అవసరం, దేవుని బయలుపరుపు మనకు అవసరం. గనక ఇక్కడ రాయబడినటువంటి మాటలో దేవుని మర్మం ఎవరో కాదు, క్రీస్తు ప్రభు. ఈ క్రీస్తు ప్రభువును మనం స్పష్టంగా తెలుసుకోవాలా. గనక ఈ అంశాన్ని ఆరంభించి కొన్ని విషయాలు ఇది వరకు ధ్యానించడం. శుక్రవారం రాత్రి ఏం నేర్చుకున్నామంటే సువార్త మర్మం, క్రీస్తుని గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలంటే వి నీడ్ టు నో ద మిస్టరీ ఆఫ్ ద గాస్పల్. సువార్త మర్మం మనము ఎరగాల. రెండవదిగా నిన్నటి రాత్రి నేర్చుకున్నాం సువార్త మర్మం మనల్ని ఎక్కడ తీసుకొస్తుంది అంటే సంఘంలోనికి తీసుకొస్తుంది. ద మిస్టరీ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క మర్మం. కాబట్టి సంఘం యొక్క మర్మం సంఘంలోనికి వచ్చిన తర్వాత ఈ ఉదయకాలం ఇక్కడ ఆరాధనలో ఇంకో విషయాన్ని నేర్చుకున్నాం. కొలసి పత్రిక 1:27 ఈ మర్మం మీదనగా అన్యజనులు అనగా ఈ మహిమ ఐశ్వర్యమును అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతి. కాబట్టి మూడవది ఏంటంటే ద మిస్టరీ ఆఫ్ ద ఇన్డ్వెల్లింగ్ క్రైస్ట్, క్రీస్తు మనయందు వసించుట, క్రీస్తు మనయందు నివసించుట, అది మహిమా నిరీక్షణ, అది ఒక మర్మం అన్న విషయాన్ని నేర్చుకుంటూ వచ్చినాం. అదేలాగున ఇంకొక మర్మాన్ని కూడా నేర్చుకున్నాం. 1 Timothy 3:9 ఏం రాయబడిందంటే విశ్వాస మర్మమును పవిత్రమైనటువంటి మనస్సాక్షితో గైకొనవలెను. గనక విశ్వాస మర్మం అంటే క్రీస్తును మనం స్పష్టంగా తెలుసుకునేదానికి సువార్త అవసరం, సంఘం అవసరం, ఆయన మనలో నివసించుట అవసరం, తర్వాత విశ్వాసం అవసరం. ఇప్పుడు యూత్ మీటింగ్లో అటెస్టచ్ 2 మనం చదువుకున్నాం. 1 Timothy 3:16, Ephesians 1:8-9. మొదటి Timothy 3:16 ఏం మిస్టరీ, ఏం మర్మం ఉందండి చెప్పండి. దైవ భక్తిని గూర్చిన మర్మం, ద మిస్టరీ ఆఫ్ ద గాడ్లీనెస్, దైవ భక్తిని గూర్చినటువంటి మర్మం. ఇది నాలో చాలా యవనస్తులకు అవసరమైనటువంటి సబ్జెక్ట్, ఇది యవనస్తులకు చాలా అవసరమైనటువంటి అంశం. భక్తి, దైవ భక్తి. అసలు భక్తి అంటే ఏంది, భక్తి అంటే ఏంది? చాలాసార్లు భక్తి అంటే మనం ఏం చెప్తామంటే బయట కనబడేటువంటి రూపం తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా సంచి తగులుకుంటే ఎంత భక్తి పరుడో అని మనం అనుకుంటూ వస్తాం. బైబిల్ గ్రంథం భక్తి వేషాన్ని గురించి చెప్పదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో భక్తి అంటే ఏందో ఓ 2-3 విషయాలు మనం తెలుసుకొని మనం ముందుకు సాగుదాం. యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1 అందరం కలిసి 27 చదువుదాం. James 1:27 టుగెదర్ ప్లీజ్. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులైన పిల్లలను విధవరాండ్రు వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను. భక్తి అంటే ఇక్కడ 2
లోకము లోకంలో ఉన్నదంతా ఏమి శరీరాశ నేత్రాశ జీవబంబం. సరే ఇక్కడ మనం చదివినటువంటి దాంట్లో చెప్పండి ఏముంది లోకంలో, ఇహలోక మాలిన్యము. అంటే ఈ లోకంలో మాలిన్యం ఉంది. మాలిన్యము అంటే అపవిత్రత. ఈ లోకంలో అపవిత్రత ఉంది. ఈ అపవిత్రత మనకేం కాకూడదు, ఆ ఈ అపవిత్రత మనకు అంటకూడదు. కాబట్టి అపవిత్రత అంటకుండా ఉంటే మనం ఏమవుతాం చెప్పండి? అపవిత్రత అంటుకుంటే ఏమైపోతాం చెప్పలేరా? అపవిత్రులం అయిపోతాం. ఏం తెలియని సబ్జెక్ట్ కాదు ఇది. అపవిత్రత అంటుకుంటే అపవిత్రులం అయిపోతాం. ఇప్పుడు చెప్పండి, అపవిత్రత అంటుకొనకుండా కాపాడుకుంటే ఇప్పుడు భక్తి అంటే ఏంది? పవిత్రులుగా జీవించుట, పరిశుద్ధులుగా మనము జీవించుటయే భక్తి అన్నటువంటి మాట. దీంట్లో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది. ఏంది? ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా ఏం చేయాలంట? ఎవరో వచ్చి కాపాడరు నిన్ను, ఎవరో వచ్చి నిన్ను కాపాడరు. నువ్వు మాలిన్యానికి దగ్గర ఉన్నప్పుడు, అపవిత్రతకు దగ్గర ఉన్నప్పుడు ఎవరో వచ్చి కాపాడరు. ఈ బాధ్యత నీకే, ఈ బాధ్యత నీ మీదనే ఆధారపడింది. ఏం రాయబడింది? తన్ను తాను. కనుక ఇది చాలా అవసరమైనటువంటిది. చాలా సార్లు ఎవరో సాయం చేస్తారులే. నీవు ఏదైనా ఒక శోధన ఎదుర్కొన్నప్పుడు, ఏదైనాటువంటి సమస్యల్లో అంటే అపవిత్రత నిన్ను అంటేటువంటి పరిస్థితుల్లో నీకు నీవే, నీకు నీవే కాపాడుకోవాలా. కనుక ఇది ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ మాలిన్యం అనే దానికి బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. ఏం మాటలు ఉన్నాయంటే మనకందరికీ తెలియదు, అవన్నీ చదవడం లేదు కానీ చెప్పుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మార్క్స్ వార్త 7:20-23 వరకు కనుక చదివినట్లయితే, మనుష్యుని హృదయంలో నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచడం. కింద లిస్ట్ ఉంది, ఏం కార్యాలు అవి? అపవిత్రపరిచేటువంటి కార్యాలను ఏమంటాం? ఇంతవరకే మీరు చెప్తా వచ్చినారు అపవిత్ర కార్యాలు. అక్కడ ఒక లిస్ట్ ఉంది, అదే గలతి పత్రిక 5:19-21 వరకు చూస్తే ఏం రాయబడినాయి? శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. కాబట్టి శరీర కార్యములు అక్కడ ఒక లిస్ట్ ఉంది, మీ సొంత సమయంలో చదువుకోండి. అదే లాగా కొలసీ పత్రిక 3:5-9 వరకు చూస్తే భూమి మీద ఉన్నటువంటి మీ అవయవములు అనగా జారత్వము ఒక లిస్ట్ ఉంది అక్కడ. మళ్ళా భూమి మీద ఉండే అవయవాలు అంటే అవి ఏం కార్యాలు? అవి భూ సంబంధమైన కార్యాలు. అదేలాగునా 4:3 ఒక లిస్ట్ చెప్పి చివరిలో ఏమంటాడు? ఏమనే అన్య జనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. కాబట్టి ఏం కార్యాలు అవి? అన్య జనుల కార్యాలు, అన్య జనుల సంబంధమైన కార్యాలు. 2 కొరింథీ 4:2 ఒక మాట రాయబడింది. ఏం కార్యాలు ఉన్నాయంటే అక్కడ రహస్యమైన అవమాన కార్యాలు. ఏంటి ఇవన్నీ? ఏం చేస్తాయి మానవుని? మాలిన్యములోనికి తీసుకొని వస్తాయి. కనుక ఇక్కడ మనం చెప్పుకున్నవి అపవిత్ర కార్యాలు, శరీర కార్యాలు, భూ సంబంధమైన కార్యాలు, అనుజనుల సంబంధమైన కార్యాలు, రహస్యములో జరిగించిన అవమాన కార్యాలు. రహస్యములు ఎందుకు జరిగిస్తారు? కొన్ని కార్యాలు రహస్యంలో జరిగిస్తారు, ఎవరికి తెలియకూడదని. ఎందుకు జరిగిస్తారు? ఎవరికి తెలియకూడదు. తెలిసి చేయొచ్చు కదా, తెలిస్తే ఏమనుకుంటారో. రహస్యంలో జరిగించేవన్నీ అవమానకరమైనవి. అవి ఎంతో సిగ్గుకరమైనటువంటివి, ఖిన్నమైనటువంటివి. గనుక ప్రేమైన యవనస్తులారా, దైవ భక్తి కలిగినటువంటి వారిగా మీరు జీవించాలంటే ఇహలోక మాలిన్యము అంటకుండా మిమ్మల్ని మీరే తన్ను తానే కాపాడుతాం.
ఎట్లా కాపాడుకోవాలా? నన్ను నేను ఎట్లా నేను కాపాడుకుంటాను? నాకేమైనా రెమెడీ ఉందా? నాకేమైనా ఉపాయం ఉందా? సదుపాయం ఉందా? బైబిల్లో చాలా ఉన్నాయి, బైబిల్లో చాలా ఉన్నాయి. ఒకటి రెండు చూద్దాం, అన్ని చూడలేం. రండి, రెండవ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 21వ వచనం అందరం కలిసి చూద్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 21వ వచనం అందరం కలిసి చూద్దాం. ఎవడైనను వీటిలో చేరక, అందరం అందరం ఎవరు కొంతమంది ఇంకా తినేదిలే, అందరం కలిసి బిగ్గరగా చూద్దాం. 2:21, ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకి అర్హమైన సత్తి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఇక్కడ ఒక మాట రాయబడింది, ఒక వ్యక్తి పవిత్రంగా ఎట్లా ఉండగలడు, పరిశుద్ధంగా ఎట్లా ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం ఒక విషయం నేర్చుకున్నాం. ఏంటిది? భక్తి అంటే ఏంది? మళ్ళా ఏబిసిడి 17 అంటే మళ్ళా 17 ఒకట్ల ఒకటి అన్నీ చెప్తాను, డైరెక్ట్ చెప్పాను. ఇంతవరకు భక్తి అనేదాన్ని ఒక డెఫినేషన్ నేర్చుకున్నాం. పవిత్రత, పరిశుద్ధత. కాబట్టి భక్తి అంటే పరిశుద్ధత, భక్తి అంటే వేషం కాదు, భక్తి అంటే పరిశుద్ధత. కనుక ఈ పరిశుద్ధత మనం కలిగి ఉండాలంటే, కనుక అపవిత్రం కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే, పౌలు తిమోతికి రాస్తూ ఒక విషయం చెప్తాడు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? ఎవడైనను వీటిలో చేరక, వీటిలో దేంట్లో చేరకూడదు, దేంట్లో చేరకూడదు. అక్కడ ఏమున్నాయి పై వచనాలన్నీ చదివితే మీ సొంత సమయంలో చదువుకోండి. గొప్ప ఇంటిని గురించి మాట్లాడుతా ఉన్నాడు. గ్రేట్ హౌస్, వైట్ హౌస్ కాదు, గ్రేట్ హౌస్. గ్రేట్ హౌస్ లో రెండు రకాలైన పాత్రలు గురించి మాట్లాడుతున్నాడు. ఏం పాత్రలు? ఒకటి వెండి బంగారు పాత్రలు, ఇంకొకటి కర్ర మట్టి పాత్రలు. కనుక ఈ రెండు పాత్రలు రెండింటికి ఉపయోగిస్తారని చెప్తాడు అక్కడ. ఒక పార్ట్ అంటే ఒకటి ఘనతకు వాడతారు, ఇంకొకటి ఘనహీనతకు వాడతారు. ఇప్పుడు మీరు చెప్పాలా, ఎవడైనను వీటిలో చేరకంటే వేటి, చాలు, దురాశను అనుసరించడం లోకమందున్నటువంటి భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా ఏం చేసి చెప్పరే తప్పించుకొని, ఈ వాగ్దానాలు ఏం చేస్తాయి? మనల్ని తప్పిస్తాయి. దేని నుండి తప్పిస్తాయి? భ్రష్టత్వం. మనం భ్రష్టు పట్టకుండా, మనం భ్రష్టులమైపోకుండా, పాపులమైపోకుండా, అపవిత్రులమైపోకుండా, మోసగారమైపోకుండా ఈ వాగ్దానము వాక్యము మనల్ని ఏం చేస్తుంది? తప్పిస్తుంది. చూడండి ఎంత అద్భుతమైన మాట, తప్పిస్తుంది. ఏ మనిషి వచ్చి నిన్ను తప్పించలేడు, వాక్యము వాగ్దానము నిన్ను తప్పిస్తుంది. తప్పించి ఏం చేస్తుంది? భ్రష్టత్వము నుండి కాపాడుతుంది, అపవిత్రత నుండి కాపాడుతుంది. ఎప్పుడైతే ఆ భ్రష్టత్వం నుండి మనం కాపాడబడతామో అప్పుడు మనం ఏం చేసుకుంటాము తెలుసా? ఏం చేస్తాము? పరిశుద్ధతను మనం ఏం చేస్తాము? సంపూర్తి చేసుకుంటూ వస్తాం. అంటే దాని అర్థమైందంటే వీ విల్ బి పర్ఫెక్టెడ్ ఇన్ హోలీనెస్, వీ విల్ బి ప్రోగ్రెస్, వీ విల్ హ్యావ్ ప్రోగ్రెస్ ఇన్ హోలీనెస్. ఈ పరిశుద్ధతలో మనకు మనం ముందుకు కొనసాగుతాం, వెనక్కి పోం. ఎక్కడ ఎక్కడెక్కడ ఈ యొక్క లోకంలో ఉన్నటువంటివి మనల్ని అవి భ్రష్టులుగా చేస్తాయి, అపవిత్రులుగా చేస్తాయంటే, శరీరమునకు కలిగిన, ఆత్మకు కలిగిన సమస్త కల్మషం, శత్రువు, లోకము, శరీరము, మన స్వయము, మన అహము ఏం చేస్తుందంటే మన ఆత్మకు మన శరీరానికి ఏం కలిగిస్తూ ఉంటుంది? అది
కల్మషం తీసుకురావాలని. అక్కడేమో మాలిన్యం, యాకో పత్రికలో, పేతురు పత్రికలో భ్రష్టత్వం, ఇక్కడేమో కల్మషం. గనక ఈ కల్మషాన్ని తీసుకొచ్చి మనల్ని పాడు చేయాలని శత్రు అయిన సాతానుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే మనం ఏం చేయాలా? వాక్యం వాగ్దానాన్ని చేపడతాం. పరమయేసు క్రీస్తు వారు ఆయన సాతాను చేత శోధించబడ్డప్పుడు ఏం చేశాడు? వాట్ ఇట్ హీ డూ? హీ కోటెడ్ ద స్క్రిప్చర్స్. ఏం చేశాడు వాడు? ప్రభువును శోధించినప్పుడు మన ప్రభు లేఖనాలు చూపించి వాడిని ఎదిరిస్తూ వచ్చాడు. గనక ఇది ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ఆత్మీయమైనటువంటి విషయం. గనక దేవుని వాక్యము, దేవుని వాగ్దానము, ప్రత్యేకమైన జీవితం మనకు చాలా అవసరమైనటువంటిది. నేను ఒక మాట చెప్పాలని నా జీవితంలో ఉండే చిన్న సాక్ష్యం మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ప్రభుని ఎరిగిన తర్వాత మొట్టమొదటిది ప్రభు నాకు సహాయం చేసింది ఏంటంటే దుష్ట సహవాసము నుండి ప్రభు నన్ను తప్పిస్తూ వచ్చాడు. నాలో పరిశుద్ధాత్మదేవుని అభిషేకాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు బోధిస్తూ వచ్చాడు, నువ్వు వాడితో పోవద్దు, నాకెవరు నా క్లాసులోనికి వచ్చి, నా స్కూల్లో, నా కాలేజీలోనికి వచ్చి ఎవరు నాకు చెప్పలే. అంటే నా యూత్ కౌన్సిలర్స్ కావచ్చు, లేకపోయినట్లయితే నా సండే స్కూల్ టీచర్స్ కావచ్చు, ఎవరు నాకు చెప్పలే. నేను ఎప్పుడైతే నా హృదయం ప్రభుకి ఇచ్చానో పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాను, నువ్వు వాళ్ళతో పోవద్దు, ఆడ కూర్చోవద్దు. అంతకు ముందుగా బ్యాడ్ ఫ్రెండ్షిప్, ఈవిల్ కంపెనీ, బ్యాడ్ కంపెనీ వారితో నేను ఉండేటువంటి వాడిని. కాబట్టి వారు ఏదో చెడు మాటలు, రకరకాలైనటువంటి బూతులు, ఏ అనేకులను హామీ చేసేటువంటి మాటలు ఉంటే నేను వారితో కలిసి వారితో కూడా నేను నవ్వేటువంటి వాడిని, సంతోషించేటువంటి వాడిని. కానీ ప్రభు నువ్వు ఎరిగినప్పుడు వారు ఒకవేళ ఏదైనా మాట్లాడుకునేటువంటి సమయంలో అక్కడి నుంచి నువ్వు అక్కడికి పోవద్దు. ఇది ఏ లెవెల్కు గ్రో అయిందంటే ఇది మేము మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ప్రభు నాతో మాట్లాడుతూ నన్ను ఏ స్థానానికి తీసుకొని వచ్చినాడంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళు కూర్చొని చాలా అసహ్యమైనటువంటి మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, రే నువ్వు వినకూడదురా ఈ మాటలు, పో నువ్వు, యూ షుడ్ నాట్ లిసన్ టు దీస్ వర్డ్స్, గో అవే. చూడండి, మనం తీసుకునేటువంటి స్థానం మన ప్రభువుకు మహిమను తీసుకొచ్చేటువంటి స్థానంగా ఉంటుంది. మనం పారిపోవడం అన్నటువంటి దానికంటే వారే మన జీవితాన్ని ఎరిగిన, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉండబద్దు, ఇక్కడ ఉండబాకు. గనక ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఈ భక్తి నీవు నేను కలిగి ఉండాలని ప్రభు నిన్ను నన్ను ఎంతగానో కోరుతూ ఉంటున్నాడు. ఇది ఏం భక్తి? ఇది దైవికమైనటువంటి భక్తి, దైవ భక్తి, దైవ సంబంధమైనటువంటి భక్తి. గనక ఈ భక్తి ద్వారా మనము, ఈ దైవ భక్తి ద్వారా మనం పొందేటువంటి మేలులు అనేకాలు ఉన్నాయి. రెండు విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చినాం. నేను ఎట్లా ఈ అపవిత్రత, మాలిన్యం, భ్రష్టత్వం, కల్మషం నుండి కాపాడబడగలను? కాపాడమంటే వీటిలో చేరక, అంటే ప్రత్యేకమైన జీవితం. రెండవది ఏం నేర్చుకున్నాం? దేవుని వాక్యము, దేవుని వాగ్దానం, ఇవి మనల్ని ఏం చేస్తాయి? ఈ అపవిత్రత నుండి మనల్ని తప్పిస్తాయి. గనక ఇది ఏం చేయాలా? ఈ దైవభక్తిని ఏం చేయాలా? ఏదో ఒక దినం భక్తిపరుడు అయిపోయినాడంటే చాలదు. కానీ దీంట్లో ఒక అద్భుతమైన మాట మీతో పంచుకోవాలి. పౌలు తిమోతికి రాస్తూ ఈ మాటలు అంటాడు. ఈ మాట చదుదామండి. తిమోతీలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం, అందరం కలిసి 7వ వచనం చదువుకుందాం. 4:7, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనుము. ఎక్సర్సైజ్ దైసెల్ఫ్ అన్ టు గాడ్లీనెస్.
ఈ దైవ భక్తిని మనము పొందడం, నేను పరిశుద్ధపరచబడ్డాను అది చెప్పుకుంటే సరిపోదు. ఇదేంది డే టు డే ఎక్సర్సైజ్, ప్రతి దిన అభ్యాసము, ప్రతి దిన సాధకం. గనుక ఇది దినదినము మనం ఏం చేస్తా రావాలంటే సాధకం చేస్తా రావాలి. ఆడు మాట అంటాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలు. ఏందండి ముసలమ్మ ముచ్చట్లు అంటే? ఎవరు ముసలి ఎవరైనా ఉండరా? ఇడా అందరు యవనస్తులే. యవనస్తునికి ఏం రాస్తా ఉన్నాడు? ముసలంబ ముచ్చటలు అంటే ఏంది? ఏందియా ముసలోళ్ళు మాట్లాడుకుండేవా? ముసలమ్మ ముచ్చడు. ముసలోళ్ళు దేనికి గుర్తు? ముసలోళ్ళు అంటే వృద్ధులు చూస్తానే. ఏమంటాం మనం ఇంగ్లీష్లో? ఏమంటాం వాళ్ళని? ఓల్డ్ పీపుల్ అని అంటాం. ముసలమ్మ ముచ్చడలను విసర్జించడం అంటే అర్థమేందంటే, ద థింగ్స్ దట్ ఆర్ ఓల్డ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఉండేటువంటి పాత సంగతులు, నీ జీవితంలో ఉండేటువంటి పాత సంగతులను అవే ముసలమ్మ ముచ్చట్లు. అవేం చేస్తాయి? నీ జీవితాన్ని పాడు చేస్తాయి. బైబిల్ గ్రంథంలో ఇదివరకు మనం ఇంటూ వచ్చినాం కదా, అపవిత్రమైనవి, శరీర సంబంధమైనవి, అలాగున భూ సంబంధమైనవి, అన్యుల సంబంధమైనవి, అవమానకరమైనవి. ఏంటివి ఇవన్నీ? ఆల్ దిస్ బిలాంగ్ టు దట్ ఓల్డ్ మ్యాన్, ప్రాచీనటువంటి పురుషునికి సంబంధించినవి. అవి ఏం చేయాలా? విసర్జించాలి. కనుక వాటితో సంబంధం పెట్టుకోవద్దు. ఆ వాటిని నువ్వు సాధకం చేయొద్దు. పాత సంబంధమైనటువంటివన్నీ ఏం కావాలా నీ జీవితంలో? తొలగిపోవాలా. చదవండి ఒక మాట, ప్రకటన గ్రంథం 21:1, రెవల్యూషన్ 21:1. చాలు చాలు చాలు, ఒకటో వచ్చాం. కనుక ఏం రాయబడుతున్నదంటే, కొత్త ఆకాశం కొత్త భూమిని చూసినా ఏం గతించిపోయినా, మొదటి ఆకాశము మొదటి భూమి అంటే ఏందది? కొత్తది వచ్చిందంటే అదేమవుతుంది? ఓల్డ్. కాబట్టి పాతవి మొదటివి మన జీవితంలో ఏం కావాలా? గతించిపోవాలా. ఓల్డ్ థింగ్స్ మస్ట్ బి పాస్డ్ అవే. 2 కొరింథీ పత్రిక 5:17 కాగా ఎవడైనా క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను. కాబట్టి పాతవి గతించిన అనుభవం మనలో మనము కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే, ఈ దైవభక్తి అనగా పరిశుద్ధత అన్నటువంటి దాన్ని మనం ఏం చేస్తాం? సాధకం చేస్తాం. ఎట్లా? ఆయా ప్లేయర్స్ కావచ్చు, ఆయా పోటీల్లో పాల్గొనే వాళ్ళు కావచ్చు, ప్రతి ఉదయం లేచి వాళ్ళు ఏం చేస్తారు? ఎక్సర్సైజ్ చేస్తారు. ఆత్మీయమైనటువంటి వ్యక్తివిగా యు నీడ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, ఆత్మీయమైనటువంటి అభ్యాసాలు, సాధకాలు నీకు ఎంతైనా అవసరం. ఇది ప్రభు మనకు బోధిస్తా ఉన్నాడు. దేవభక్తి విషయంలో నీకు నీవే ఎవరు వచ్చి నీకు హెల్ప్ చేయరు. కోచ్ ఉండడు. ఎక్సర్సైజ్ చేసేదానికి జిమ్ సెంటర్స్లో ఆ సెంటర్స్లో కోచ్ ఉంటాడు. కానీ ఆత్మీయమైనటువంటి ఈ సాధకానికి నీవు నీకు నీవే. నీకేముందంటే దేవుని వాక్యం ఉంది, దేవుని ప్రజల సహవాసం ఉంది, నీ కొరక యూత్ కౌన్సిలర్స్ ఉన్నారు, యూత్ లీడర్స్ ఉన్నారు, దైవజనులు ఉన్నారు, బాధ్యత గల సహోదరులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఎలా ఎక్సర్సైజ్ చేయాలో వాళ్ళు నీకు చెప్తారు. అయితే నీకు నీవే, నీకు నీవే చేయాలి. నువ్వు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఎవరు ఉండరు. నీకు నీవే సాధకము చేసుకో. అందుకొరకే ఈ సాధకము, దైవభక్తితో చేసే సాధకం ఎలాంటిదంటే, 1 తిమోతి 4:8 చదవండి.
ఎంత చక్కగా పౌలు రాస్తా ఉన్నాడు, శరీర సంబంధకమైన సాధకము కొంత మట్టుకే మనకు ప్రయోజనం, అయితే దైవ భక్తి సంబంధమైనది ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను ఏందంట, అది మనకు ఎంతో అన్ని విషయాలలో అది మనకు. సో గాడ్లీనెస్ ఈస్ ప్రాఫిటబుల్. దైవభక్తి అన్నటువంటిది అది మనకు ప్రయోజనకరమైంది. పౌలు తిమోతికి రాస్తూ, ఇదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:6 ఏమన్నా చదవండి. ఎంత చక్కగా రాయబడింది. కాబట్టి దైవభక్తి లేక పరిశుద్ధత అన్నటువంటిది ఏమని రాయబడుతుంది, ఇది గొప్ప, ఇట్ ఈస్ ప్రాఫిటబుల్, మనకు ప్రాఫిట్ ఇస్తుంది. అండ్ ఇట్ గివ్స్ మెనీ బెనిఫిట్స్ అండ్ ప్రాఫిట్స్, మనకి ఎన్నో లాభాలు చేకూరుస్తుంది. మ్యాన్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ద ప్రాఫిట్, నాట్ టువర్డ్స్ ద లాస్. గెయిన్ నాట్ లాస్ కదా. ప్రతి ఒక్క వ్యక్తి దేనంబడి వెళ్తూ ఉంటాడు, ఏం కావాలంటాడు, ప్రాఫిట్ ప్రాఫిట్. కాబట్టి దైవభక్తి నీకేమిస్తుంది, లాభం ఇస్తుంది. గనక ప్రేమైన యవన బిడ్డలారా, ఈ యవన జీవితంలో నేను ఎర్నెస్ట్లీ ఐ బీసెచ్ యూ, మిమ్మల్ని బతిమాలతా ఉన్నాను, మీ దేహం పాడు చేసుకోవద్దండి. డోంట్ డిఫైల్ యువర్ బాడీ విచ్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. మీ దేహము దేవునికి ఆలయం, పరిశుద్ధాత్మకు ఆలయం, ఈ ఆలయాన్ని పాడు చేసుకోవద్దండి. పనికి మాలినవి, లోకములో మురికి మాలిన్యమైనవి, భ్రష్టమైనవి, వ్యర్థమైనవి, కల్మషంతో కూడుకున్నటువంటివి మీ దేహంలోనికి ఎంటర్ కానివ్వద్దండి. మీ జీవితాలు కాపాడుకోండి, సాధనం చేయండి. ఇది ప్రభు మీకందరికీ, మనకందరికీ ప్రభు మనకు బోధిస్తా ఉన్నాడు. కాబట్టి దైవభక్తిని ఎక్సర్సైజ్ చేయాలా, రెండవది. ఎక్సర్సైజ్ చేసినాక ఏం చేయాలా చూడండి, 2:2 మొదటి తిమోతి పత్రిక 2:10 మొదటి తిమోతి పత్రిక 2:10 చాలు. కనుక దైవభక్తిలో మనం సాధకం ఉండమని చెప్పుకుంటే, దైవభక్తి గలవారమని చెప్పుకుంటే, ఆడ స్త్రీల గురించి రాయబడుతూ ఉంది. ఏం చేయాలంట, వాళ్ళు స్త్రీలకు తగినట్టు సత్క్రియలను చేత తమ్మును తాము. దైవభక్తిని ఏం చేయాల, మన జీవితంలో అలంకరించుకోవాల. అలంకారము అంటే ఏందండి, అలంకారం. వస్త్రాన్ని ఏం చేస్తాం, వస్త్రాన్ని ఏం చేస్తాం, ధరించుకుంటాం. అలంకారాన్ని ఏం చేస్తాం, అది కూడా ధరించుకుంటాం. ఏది ఏది కనబడుతుంది, వస్త్రము అలంకారమైన వస్త్రం ఉంటుందా, వస్త్రం పైన అలంకారం ఉంటుందా, వస్త్రం పైన అలంకారం. అంటే దాని అర్థం ఏంటి, ఒక వ్యక్తిని చూస్తానే వస్త్రము కంటే ముందుగా హైలైట్ అయ్యేటువంటిది కనిపించేది ఏంది, ఎవరైనా మనల్ని చూస్తానే మనలో కనబడాల్సింది ఈ దైవభక్తి, పరిశుద్ధత అనే అలంకారం. అందుకొరకే పేతురు తన పత్రికలో రాస్తాడు, మొదటి పేతురు 5:5 చదవండి. 1 Peter 5:5 చిన్నలారా, కనుక చిన్నలారా అంటే ప్రభు ఇక్కడుండే యవనస్తులతో చెప్తా ఉన్నాడు, ఏంది మీరు పెద్దలకు లోబడి ఉండి దీన వస్త్రం అన్న దీన మనస్సు అన్న వస్త్రాన్ని ధరించుకొని మిమ్మును మీరే అలంకరి.
అంటే మన సబ్జెక్ట్ ప్రకారంగా దైవ భక్తిని మీరు అలంకరించుకొనుడి. దీన మనస్సును అంటే మనం అలంకరించుకోవాల్సినవి బైబిల్లో చాలా ఉన్నాయి. అందుకొరకే దేవుని ప్రజలైన వారు వారు పరిశుద్ధాలంకారములు, పరిశుద్ధమైన అలంకారములు అంటే దైవ భక్తికి సంబంధించిన అలంకారాలు మనం ధరించుకోవాలి. ఇక్కడ మనం చదివినటువంటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. ఎవరన్నా తిరిగి చదివి చెప్పగలరా? బిగ్గరగా చదవ, అందరికి వినబడాల. ఏమి ఎట్లా అలంకరించుకున్నారంట? సత్క్రియలు, గుడ్ వర్క్స్, సత్క్రియలు. ఏందండి సత్క్రియలు? బైబిల్లో చాలా ఉన్నాయి. దట్ ఈస్ అనదర్ సబ్జెక్ట్. అయితే ఒక సత్క్రియ మీకు చెప్తా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి చదవండి. చాలు, జాగ్రత్తగా మీరు విని తిని మరి చెప్పండి. పౌలు ఫిలిప్పీలో ఉండే వారికి రాస్తా ఉన్నాడు. ఏ రాస్తా ఉన్నాడు? మొదటి దినము నుండి ఇది వరకు మీరు సువార్త విషయంలో నాతో పాలివారై ఉన్నారు, సువార్త విషయంలో నాతో పాలివారై ఉన్నారు అని చెప్పాడు. తర్వాత ఏమంటున్నాడు? మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు. ఏం సత్క్రియ? వెరీ గుడ్, వెరీ గుడ్. సువార్త అన్నటువంటి సత్క్రియ, సువార్త ప్రకటించడం అన్నటువంటిది మంచి క్రియ కదా. ఆ స్త్రీ బేతనీయలో ప్రభువులు ఆమె ఆ అచ్చ జటామాంసితో అభిషేకించినప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, ఈమె నా యెడల మంచి కార్యము చేసెను. అంటే ఏందంటే అది అది సత్క్రియ. దాని గురించి అంటాడు, ఈ లోకంలో ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో ఆమె చేసినది ఈ సువార్త జ్ఞాపకం చేయబడుతుంది. అంటే తలంపు ఏందంటే సత్క్రియ అంటే సువార్త. యవన బిడ్డలారా, ప్రభు మీకు జ్ఞాపకం చేసేటువంటి సత్యం ఏంటంటే దైవ భక్తి కలిగి ఉండాలా, దైవ భక్తిలో సాధకం చేయాలా, తర్వాత దైవ భక్తిని ఇతరులకు పంచిపెట్టాలా. ఇది ప్రాముఖ్యమైనది. కనుక సువార్త ప్రభు నీ యెడల జరిగించిన మేలు, నీలో చేసిన కార్యం, ఆయన నీలో జరిగించినటువంటి ఈ యొక్క కార్యం, కృపాకార్యం, ఆయన నీ జీవితాన్ని రూపాంతరపరిచిన కార్యం ఇతరులతో నువ్వేం చేయాలా? పంచుకోవాలా. దైవభక్తి కలిగి ఉండు, దైవభక్తి సాధకం చేయి, దైవభక్తి చేత అలంకరించుకొని ఆ విషయాలు ఇతరులకు పంచుకో. ఇంతే, దీంట్లో ఎన్నో విషయాలున్నాయి. ఈ ఒక తలంపు ప్రభు నా హృదయం మీద ఉంచాడు, గనుక దీన్ని నేను మీతో పంచుకుంటున్నాను. కాబట్టి క్రీస్తు ప్రభువుని ఎలా తెలుసుకుంటాం? స్పష్టంగా అంటే త్రూ గాడ్లీనెస్, త్రూ లివింగ్ ఏ హోలీ లైఫ్, సాంక్టిఫైడ్ లైఫ్, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించుట ద్వారా ఆ ప్రేమైనటువంటి ప్రభువుని మనం తెలుసుకుంటాం. ఆయన అపవిత్రులకు తను తాను కనుపరుచుకోడు. గాడ్ డస్ నాట్ వర్క్ ఇన్ ద మిక్స్చర్, మిశ్రమంలో దేవుడు ఏమాత్రం కూడా కనపరుచుకోడు. నువ్వు ఎంతగా పరిశుద్ధంగా ఉంటావో అంతగా నీకు బయలుపరుచుకుంటాడు. నీతో మాట్లాడాలని, నీతో సంభాషించాలని, నీతో ముచ్చటించాలని ఆయనకు ఎంతో ఆశ. అయితే మనలో ఆ పరిశుద్ధత లేదు. కనుక ఎలా ఉంది నీ యవన జీవితం? హౌ డూ యు లివ్ ఇన్ యువర్ కాలేజ్? నీ కాలేజీలో ఎట్లా జీవిస్తా ఉన్నావు? వాట్ ఈస్ యువర్ టెస్టిమనీ అమంగ్ యువర్ ఫ్రెండ్స్? నీ ఫ్రెండ్స్ మధ్య నీ సాక్ష్యం ఎట్లాగుంది? మందిరంలో ఎట్లాగున్నావు? అలాగున్నా నీ ఇంటిలో ఎలాగున్నావు?
వాట్ డు పీపుల్ టాక్ అబౌట్ యు, ప్రజలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు నీ గురించి. నువ్వు దైవ భక్తి కలిగినటువంటి వాడవు దానవు అని సాక్ష్యాన్ని పొందు. దిస్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. బ్రీఫ్ గా మనం చూస్తూ వచ్చినాం, ఇంకొక వాక్యం చదువుకున్నాం, దాన్ని కొంచెం మనం ధ్యానించి మనం ముగించుకుంటాం. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 8-9 వచనాలు ఎవరైనా బిగ్గరగా చదవండి. చాలు. ఏం తెలియజేసినాడంట? తన చిత్తమును గురిన ద మిస్టరీ ఆఫ్ హిస్ విల్. క్రీస్తు ప్రభువుని స్పష్టంగా, క్రీస్తు ప్రభు అన్న మర్మాన్ని ఎట్లా తెలుసుకుంటామంటే ఆయన చిత్తమును గూర్చిన మర్మం. ఫైండింగ్ గాడ్స్ విల్, చాలా అవసరం ఇది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ యంగ్ పీపుల్. యవనస్తులకు చాలా అవసరమైనటువంటి మాట, దేవుని చిత్తమును నేను ఎలాగూ తెలుసుకొనగలను. చాలా చోట్ల మనం ఏం చేస్తామంటే, రక్షించబడిన తర్వాత కూడా దేవుని చిత్తం తెలుసుకునే దానికి ఎవరో ఒకరి ప్రతిసారి వెళ్తూ ఉంటాం. నేను నా సంఘంలో ఒక వ్యక్తి, తాను ప్రతిసారి అడుగుతాడు నన్ను, బిగినింగ్లో ఇప్పుడు అడగడు. ఈజ్ అ వెరీ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హూ స్టేస్ ఇన్ జర్మనీ. తను ఎప్పుడు నా దగ్గరికి వచ్చి ఉంటాడు, బ్రదర్ అన్నా అంకల్ నేను 2 కార్లు నా ముందర ఉన్నాయి, నేను ఏది కొనుక్కోవాలో చెప్పండి అని. నేను ఏది కనుక్కో, మీరు ప్రేయర్ చేసి చెప్పండి. నేనేమన్నానంటే, నువ్వు కూడా ప్రేయర్ చేయి బ్రదర్ అని. నువ్వు కూడా ప్రేయర్ చేయి బ్రదర్, ప్రభు నీకు బయలుపరుస్తాడు అంటే. అన్నా ఈ చిన్న ఒకసారైనా హెల్ప్ చేయన్నా, ఈ విషయంలో హెల్ప్ చేయన్నానని. సో ఐ ప్రేడ్ అంటే నేను చెప్పాను, చూడు ప్రాచీన దినాల్లో ప్రవక్త ఉండేవాడు, ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళేవారు, ప్రవక్త దగ్గరికే వెళ్ళేవారు, ప్రవక్త చెప్పేటువంటి వాడు. యేసు ప్రభు వచ్చి మనల్ని రక్షించిన తర్వాత ఇది చూపించినాను, Ephesians 1:8-9 ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మము. హీ రివీల్డ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని మర్మం ఏంటి చెప్పాడు. మనం కనుక్కోవాలా అంటే ఇది ఒక్కసారి హెల్ప్ చేయనా, ఐ హెల్ప్ హిమ్, అతని సహాయం చేసిన అంతటితో ఊరుకోలే. అతని వివాహ సంబంధంగా చాలా ప్రపోజల్స్ వచ్చినాయి, మళ్ళా 2 ప్రపోజల్స్ వచ్చినాయి అతనికి. అన్న దేని ఏ ప్రపోజల్ నేను చేసుకోవాలా అని నేను చెప్పినా, చూడు బ్రదర్ ఇంకా నేను నీకు చెప్పాను, ఎందుకంటే కార్ అంటే మళ్ళా నువ్వు ఇంకోటి కొనుక్కోవచ్చు. ఇది దిస్ ఈస్ సంథింగ్ అబౌట్ యువర్ లైఫ్, ఇది నీ జీవితానికి సంబంధించింది. నేను అస్సలు చెప్పను, నేను ఐ విల్ ప్రే అండ్ ఐ విల్ గివ్ యూ ఎ ప్రామిస్, నీకు ఒక వాగ్దానాన్ని నేను ఇస్తాను, కానీ నువ్వు కనుక్కోవాలా, దీన్ని నువ్వు కనుక్కోవాలని నేను చెప్పినప్పుడు తాను తనను అంటే ఐ హెల్ప్డ్ హిమ్ టు ఫైండ్ అవుట్. అప్పుడు తను కనుక్కోగలిగాడు. వారిద్దరు చాలా సుఖంగా చక్కగా వారి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారు. అంటే ఎందుకు చెప్పినానంటే, యవనస్తులుగా నేనేం చదవాలా, ఏ కాలేజీలో చదవాలా, ఏ కోర్స్ తీసుకోవాలా, కోర్స్ అయిన తర్వాత నా ఉద్యోగంలో నేను ఎట్లా ముందుకు పోగాలా, వివాహ వయసు వచ్చినప్పుడు నేను ఎవరిని వివాహం చేసుకోవాలా, వీటన్నింటిలో నీ జీవితకాలంలో నువ్వు రక్షణ పొందిన దినం మొదలుకొని ప్రభువు కాడికి పోయిన దినం వరకు నువ్వు చేయవలసిన ఒక పని ఏంటంటే దేవుని చిత్త ప్రకారంగా జీవించాలా. దీనికి 2-3 మాటలు నేను మీకు చెప్పి ముగించేస్తాను. ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. వన్స్ అగైన్, గనక దేవుని యొక్క వాక్యంలో దేవుడు తన చిత్తమును గూర్చిన కొన్ని విషయాలు రాసినాడు గనక అవి మొట్టమొదటిగా మనము పూర్తి చేసినప్పుడు దైవ సంబంధమైనవి, దేవుని చిత్తానుసారమైన విషయాలు
దేవుని వాక్యంలో ఉన్నటువంటివి మనం పూర్తి చేసుకోడు, అప్పుడు ప్రభు ఏం బయలుపరుస్తాడంటే తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. అవి ఏంటివో రెండు మూడు త్వర త్వరగా చదువుదాం. యోహాను సువార్త 6:41 వచ్చిన ఎవరన్నా బిగ్గరగా త్వరగా చదవండి. క్షమించండి, 40వ వచనం. కనుక ఇక్కడ ఒక మాట రాయబడుతుంది, ఏందంట, దేవుని చిత్తం నిత్య జీవము పొందుటయే, నిత్య జీవము పొందుటయే దేవుని నా తండ్రి చిత్తం. దేవుని చిత్తం ఏంటి, తండ్రి చిత్తం ఏంటి, నిత్య జీవము. కనుక ప్రేమైనటువంటి యవన బిడ్డలారా, మీ జీవితంలో మీ ఫ్యూచర్ కొరకు, మీ ఏర్పాట్ల కొరకు మీరు అవి కనుక్కోవాలని, దేవుని సన్నిధిలో వేచి దా చిత్తాన్ని తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మీరేమి మీరేమి పొంది ఉండాలా, నిత్య జీవం. కాబట్టి నిత్య జీవం, జీవమై ఉన్న మనకు జీవమై ఉన్నటువంటి యేసు క్రీస్తును మనము పొందకుండా, నిత్య జీవం పొందకుండా దేవుడు మనకు ఏం చేయడు, తన చిత్తాన్ని బయలుపరచడు. ఇంకొకటి, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:3 లేదమ్మా. ఏందంట, దేవుని చిత్తం పరిశుద్ధులు మీరు పరిశుద్ధులగుటయే కదా, కనుక పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. శరీర సంబంధమైన జారత్వం వాటికి దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. కనుక రెండవదిగా దేవుడు ఎవరికి తన చిత్తాన్ని బయలుపరుస్తాడు, పరిశుద్ధులకు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు నిత్య జీవం పొందిన వారికి. రెండు, పరిశుద్ధమైన జీవితం జీవించేటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఇంకో మాట, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:18 ప్రతి విషయమందు, అక్కడి నుంచి చదవండి. కాబట్టి ప్రతి విషయంలో మనం ఏం చేయాలా, కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. గివింగ్ థ్యాంక్స్ ఇస్ గాడ్స్ విల్. గనుక మనం ప్రతి విషయంలో కృతజ్ఞతా స్తుతులు చెల్లించకుండా ఉంటే దేవుడు తన చిత్తాన్ని మనకు బయలు పరచడు. ఇంకో మాట, మొదటి పేదలు రాసిన పత్రిక 2:15 చదువుమా, కరెక్ట్ చదువుతున్నా, మరి ఏలైనగా చదువుమా. యుక్త ప్రవర్తన కలవారై అని చెప్పి కింద ఏం రాయబడింది, మేలు చేయువారై. మనం మేలు చేసేటువంటి వారిగా ఉండాలి. మేలు చేయువాడు దేవుని సంబంధి, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు అని ఆ బైబిల్ అట్టలేదు. దేవుని చూచిన వాడు కాదు. కనుక మేలు చేయువారుగా మనం మేలు చేసేటువంటి వారంగా ఉంటే దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరు. యేసుప్రభువు వారిని తండ్రి దేవుడు ఈ లోకానికి పంపించినప్పుడు, ఆత్మతో అభిషేకించి పంపించినప్పుడు, ఆయన ఆ దేశమందంతటా సంచరించుచు మేలు చేయుచు ప్రతి వ్యాధి స్వస్థపరచుచు మేలు చేయుచు. ఈ మాట అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం కొర్నేలి ఇంట్లో పేతురు మాట్లాడతాడు. గనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యవనస్తుడా, నువ్వు మేలు చేసేవాడవుగా ఉంటే, నువ్వు పరిశుద్ధుడవుగా ఉంటే, నువ్వు నిత్య జీవం పొంది ఉంటే గనుక నీ జీవితంలో నీవు ఇలాంటి దివ్యమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవంలో ఉంటే దేవుడు నీకేం బయలుపరుస్తాడు, దేవుని చిత్తం బయలుపరుస్తాడు. చాలాసార్లు నాకు మాట్లాడలే నాకు మాట్లాడలే అంటాడు. నీ లైఫ్ అంతా డిఫైల్మెంట్తో నిండి ఉంటుంది.
నువ్వు అపవిత్రతతో నిండి ఉంటే ఎట్లా దేవుడు నీకు తన చిత్తాన్ని చూపిస్తాడు? చూపించడు నీకు. నువ్వు ఎంత పవిత్రుడుగా పరిశుద్ధుడవుగా దేవుని జీవం కలిగినటువంటి వాడవుగా నువ్వు కొనసాగిస్తూ వాక్యంలో రాయబడిన ప్రకారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు ఆ ప్రేమైన ప్రభు నీకేం బయలుపరుస్తాడు? తన చిత్తాన్ని. ఇది ప్రభు నీ ఎడల కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనవి. ఇవి నువ్వు చేయాలి. ఇవి నువ్వు చేసినప్పుడు దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. కాబట్టి ఎప్పుడైతే ఇవి నువ్వు చేస్తావో దేవుని చిత్తం నీ జీవితంలో బయలుపరచబడే దానికి నువ్వేం చేయాలంటే మొట్టమొదటిగా ప్రార్థన చేయాల. ఏం ప్రార్థన చేయాలా? 143వ కీర్తన 10వ వచనం. చాలు. ఏం ప్రార్థన చేయాలా? నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు ఆయన నేర్పుతాడు. ఆయన నేర్పినప్పుడు నువ్వేం చేయాలా? నేర్చుకొని దాన్ని చేయాల. వీ మస్ట్ బి విల్లింగ్ టు డూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ బి టీచబుల్, అంటే ప్రభు ద్వారా నేర్చుకునేటువంటి వారంగా ఉండాలా. తరువాత దాన్ని మనం చేసేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ప్రభుని అడుగుతూ రావాలి. ఏమైనా ప్రభుని ఏమని అడుగుతూ రావాలంటే, దేవాని చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. ఇవి చేసి ప్రార్థన చేస్తే దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. ఇది ఎంతో ఉత్తమమైనటువంటి దేవుని యొక్క మాట. ఇంకో మాట దేవుని యొక్క వాక్యంలో దేవుని చిత్తం చేసేదానికి రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. దేవుని చిత్తం ఏదో మీరు తెలుసుకున్నట్లు ఏం చేయాలా? మనస్సు చాలా అవసరం. మనస్సు మారకుండా ఏమి కూడా, అంటే దేవుని యొద్ద నుండి పొందలేము. మనస్సు మారితే ఏమవుతుంది? మనస్సు అంటే ఉంది నూతనమవుట వలన. అంటే మన మనస్సు ఎలా ఉండాలా? నూతనమైన మనస్సుగా ఉండాలా. రెన్యూడ్ మైండ్. మనస్సు కాడికి ఎవరు పోతారు? మన మనస్సును మార్చేది ఎవరు? మన ప్రభువే. మన మనస్సును నూతనపరిచేది ఎవరు? మన ప్రభువే. మనస్సును మార్చి మనస్సును నూతనపరిచేది లోకంలో ఎవ్వరికి ఇవ్వలే దేవుడు. ఆయనే కదా, ఆయనే మనసు ఇచ్చినవాడు, ఆయనే నోటినిచ్చినవాడు, ఆయనే మానవుని కలగజేసినవాడు. అందుకొరకే ప్రభువారు ఆరోహణమైన తర్వాత శిష్యులు కష్టపడుతూ ఉండారు. వారు ప్రభు చెప్పిన మాటలు అర్థం కాకపోతూ ఉన్నాయి. వాక్యం లూకాసు వార్త 24:45లో ప్రభు ఏం చేస్తా ఉన్నాడు చూడండి. 24:45 లూకా. వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన మనస్సును. బా, ఎంత గొప్ప దేవుడు అండి. అంటే మనం గ్రహించేదానికి దైవ సంబంధమైనవి మనకు గ్రాహ్యం కావడానికి మన మనస్సు ఏం కావాలా? తెరవబడాల. ఫస్ట్ మనస్సు తెరవబడాలా. తెరవబడినప్పుడు దేవుని వాక్యం లేఖనాలు లోపలికి పోతాయి. దేవుని వాక్యం లోపలికి పోయినప్పుడు మనస్సు మారుతుంది. 2, మనస్సు నూతనమవుతుంది. 3, మనస్సు రూపాంతరం చెందుతుంది. ఇది అవసరమైంది. కాబట్టి దేవుని చిత్తం దేవుడు ఎవరికి బయలుపరుస్తా అంటే, తన్ను అడుగువారికి, ప్రార్థన చేయువారికి. తరువాత దేవుని వాక్యం చెప్పబడినట్టుగా ఎవరికి ఆయన బయలుపరుస్తాడు? రెన్యూడ్ మైండ్.
నూతన పరచబడినటువంటి మనస్సు కలిగిన వారికి. ఇంకో మాట మత్తయి సువార్త 26:36 39 ఏమని ప్రార్థన చేస్తాడు ప్రభు? తండ్రి నిశ్చితం అయితే ఈ గిన్నె నా ఇద్దరు నుండి అయినను నా ఇష్టం కాదు. మన ఇష్టమే మన ఇష్టమే మనం నెరవేర్చుకుంటా ఉంటే మనం ఏం కూడా మన జీవితంలో దేవుని చిత్తాన్ని చేయలేము. చాలామంది యవనస్తుల్లో ఉండే జనరల్ వీక్నెస్ నాలో కూడా ఉండింది. నేను యవనస్తుడిగా ఉండేటప్పుడు నాలో ఉండింది. ఏదైనా ఒక కార్యం చేయాలన్నప్పుడు వాక్యం చదువుతూ ఉంటే నేను చేసే కార్యాన్ని కనెక్ట్ చేస్తా, వాక్యంలో కనెక్ట్ చేస్తా వస్తా. ఇక్కడ ఒక వాగ్దానం ఇచ్చినాడు దేవుడు, నేను వెదికేది పనికిమాల దాని కొరకే ఉంటుంది, నేను వెదికేది నేను అడిగేటువంటిది అది దైవ సంబంధమైనదిగా ఉండదు. అయితే దైవ సంబంధము కానటువంటిది దేవుని వాక్యంలో నేను చదువుతూ దాన్ని వెదుకుతూ ఏం చేస్తా ఉంటానంటే దాన్ని నేను కనెక్ట్ చేసుకొని సంతోషపడతా, నేను దాన్ని చెయ్యొచ్చులే అనుకుంటా. ప్రేమని యవనస్తులారా, చాలా దినాల తర్వాత నేను యెహోషామలో ఉన్నప్పుడు దేవుడు నాకు నేర్పించిన పాఠం, ఫర్ రాంగ్ థింగ్స్ డోంట్ సీక్ ద విల్ ఆఫ్ గాడ్, ఫర్ రాంగ్ పర్సన్స్ డోంట్ సీక్ ద విల్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో అంటే దైవ సంబంధమైనవి కాకుండా ఉండే వాటిని వ్యక్తుల కొరకై దేవుని చిత్తాన్ని ఎదగొద్దు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు దాని కొరకే కానే కాదు గనక ప్రభు ఇది మనకు అందుకొరకే ప్రభువుడే మన ప్రభు మనకు నేర్పించిన పాఠం నా ఇష్టము. కాబట్టి దైవుడు తన చిత్తాన్ని ఎప్పుడు బయలుపరుస్తాడు? వెన్ వి డినై అవర్ విల్ గాడ్ విల్ రివీల్ హిస్ విల్. ఎప్పుడైతే మన చిత్తాన్ని మనం దూరపరుస్తామో దేవుని వాక్యం చింతకు వచ్చినప్పుడు మేక్ యువర్ మైండ్ బ్లాంక్, నీ యొక్క మనసును ఖాళీగా ఉంచుకొని దేవా నీ మాటలతో నాతో మాట్లాడు. ఐ హావ్ నథింగ్ ఇన్ మై హార్ట్ అండ్ మైండ్, నా హృదయంలో మనసులో ఏమి ఉంచుకోలే నువ్వే మాట్లాడు అన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. మళ్ళీ చాలా పొరపాటుతో కూడుకునేది ఏంటంటే మన చిత్తము మన ఇష్టం పక్క పెట్టడం చాలా కష్టం. ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ టేర్ఫుల్, ఎంతో అది బాధాకరమైంది. ఒకవేళ ఆ స్థానంలో నువ్వు ఉన్నావేమో, దైవ చిత్తాన్ని కనుక్కోలేవు సుమా. దేవుడు నీతో మాట్లాడాడు కనుక ప్రభు తన చిత్తమును గురించిన మర్మం ఇది, క్రీస్తుని గురించి తెలుసుకునుట ఆయన చిత్తము గురించిన మరో ఎరుగుట ద్వారా. ఇంకా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం. గాడ్స్ విల్ ఈజ్ రివీల్డ్ ఇన్ గాడ్స్ వర్డ్, దేవుని చిత్తం దేవుని వాక్యంలో తెలుపబడుతుంది. మనకందరికీ తెలిసిన మాట వాక్యం చదవండి, కీర్తనలు 40 Psalm 40:8 8వ వచనం. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము వై బోత్ ఆర్ కనెక్టెడ్. నీ చిత్తం చేయాల ప్రభువా, నీ ధర్మశాస్త్రము నా హృదయంలో ఉంది నా ఆంతర్యంలో ఉంది. అంటే దేవుని ధర్మశాస్త్రం దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనకేం చూపిస్తుంది? ఆయన చిత్తాన్ని చూపిస్తుంది. గనక ప్రేమని యవన బిడ్డ, నీ జీవితంలో దైవ భక్తి కలిగి ఉండు. రెండు, దేవుని చిత్తమును నెరవేర్చు. తెలుసుకో, ఇది ప్రభు మన జ్ఞాపకం ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవజనుడు భక్సింగ్ గారి జీవితంలో ఇవి రెండు తన జీవిత ప్రాముఖ్యమైన సాధనాలుగా ఆయన కలిగి ఉండేదాన్ని బట్టి దేవుడు ఆ పరిచర్యను విస్తరింపజేస్తూ వచ్చాడు. పరిశుద్ధతలో ఎక్కడ కాంప్రమైజ్ కాలే,
ఎక్కడ రాజీ పడలే, ఎక్కడ కలిసిపోలే. హి స్టూడ్ ఫర్ ద లార్డ్, ప్రభు కొరకే నిలవబడుతూ వచ్చినాడు. ప్రభు తన ద్వారా అనేకులను తన వైపుకు మళ్ళించుకుంటూ వచ్చినాడు. అదేలాగున దేవుని చిత్తం లేకుండా ఎక్కడికి వెళ్ళలే, తద్వారా తన పరిచర్య విస్తరించబడుతూ వచ్చింది. నీ జీవితంలో కూడా అలాగున ప్రభు మహత్తరమైన కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉంటుండగా ఒకసారి నీ జీవితాన్ని ప్రభుకి అర్పించుకో. ఒకవేళ నువ్వు ఇంకా పరిశుద్ధపరచబడకపోతే, నువ్వు ఇంకా నిత్య జీవం పొందకపోతే, ఇప్పుడైనా ప్రభు దగ్గరికి రా. ప్రభా నేను పాపినయ్యా, అపరాధినయ్యా, దోషినయ్యా, అతిక్రమకారుణయ్యా, నన్ను క్షమించవా, నీ రక్తంతో నన్ను కడగవా, ఆ భక్తి ఏంటో నాకు దయచేయి, ఆ పరిశుద్ధత ఏంటో నాకు ఇవ్వు, అయ్యా నీ చిత్తాన్ని నాకు బయలుపరచు అని ప్రభు పాద సన్నిధికి వచ్చి నువ్వు అడిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆయన నిన్ను కడుగుతాడు, తన బిడ్డగా చేసుకుంటాడు, దివ్యమైన ఈ విషయాలు నీకు నేర్పిస్తాడు. కనుక దేవుడు ఇచ్చిన ఈ సమయంలో వాటిని కలిగి ఉండు, వాటిని పొందు. అలాగున నువ్వు ముందుకు కొనసాగాలని ప్రభు పేరట మేము మిమ్మల్ని బతిమాలుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకాళ్ళ మీదకి వస్తాం. కొన్ని క్షణాలు ఓ తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. ఎవరు ఇటు అటు చూడొద్దండి, కొద్ది క్షణాలే. ప్లీజ్ డోంట్ లుక్ హియర్ అండ్ దేర్. ఎవరు లేచి వెళ్ళొద్దండి కూడా, ప్లీజ్ కొద్ది క్షణాలే. ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు ఆయా విధానాలుగా రెండు మర్మాలు ప్రభు మనకు తెలియజేస్తూ వచ్చాడు. అయ్యా బాబు ఇటు అటు చూడొద్దని చెప్పాం కదా, కళ్ళు మూసుకోండి. మనం అందరం దైవ సన్నిధిలో ఉన్నాం. దేవుడు తన పరిశుద్ధత, తన భక్తి, దైవ భక్తి, దేవుని చిత్తం గురించినటువంటి విషయాలు నీకు బోధించాడు. వచ్చినది వచ్చినట్టుగా వెళ్ళిపోవద్దు. నీ జీవితం ప్రభుకు అర్పించు. ఎక్కడ నీ జీవితంలో అపవిత్రత వచ్చిందో నీకు బాగా తెలుసు. ఎక్కడ నువ్వు అపవిత్రుడు అయిపోయావో, మాలిన్యం, భ్రష్టత్వం, కల్మషం నీలోనికి వచ్చిందో ఆ ప్రాంతాలు ప్రభుతో అడుగు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరచు. చాలాసార్లు నీ చిత్తాన్ని ధిక్కరించి వెళ్ళిపోయినా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను కడుగు ప్రభువా, నీ రక్తముతో నన్ను పరిహరించు ప్రభువా అని నీ జీవితాన్ని నువ్వు ప్రభుకు అర్పించు. కొన్ని రెండు క్షణాలు నీ జీవితాన్ని మౌనంగా ప్రభుకు అర్పించు. ప్రేమైన యవనస్తుడా, మౌనంగా నీ జీవితాన్ని ప్రభుకు నువ్వు అర్పించుకొని ఉంటే మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం. మేము కూడా మీకోసం ప్రార్థన చేయాలని ఇష్టపడు. మీరు ప్రార్థన చేశారు, చాలా సంతోషం. మేము కూడా మీకోసం ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాం. ఈ దివ్యమైన విషయాలు కావాలని ప్రభు దగ్గర అడిగి ఉంటే, పవిత్రత పరిశుద్ధత అడిగి ఉంటే, దేవుని చిత్తం గురించిన విషయాలు అడిగి ఉంటే, నువ్వు ప్రార్థన చేసి ఉంటే, మీ కొరకు ప్రార్థన చేయనట్లుగా మీ కుడి చేయి పైకి కనుమన్నట్టుగా చూసి చూపించండి. మేము మీకోసమే ప్రార్థన చేస్తాం. ఎవరైనా సరే ఇవి దైవికమైనవి నీకు కావాలంటే సోదరుడా, ప్రభు నిన్ను కనికరించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరులైనా సరే ఇవి సహోదరి, ప్రభు నిన్ను కనికరించును గాక. ఇవి వద్దని వెళ్ళిపోతావా? దైవికమైనవి వద్దని వెళ్ళిపోతావా? అటు వెళ్ళిపోవద్దు. ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు నీతో మాట్లాడుతూ రాగా హృదయాన్ని కఠినపరచుకోవద్దు, హృదయాన్ని కఠినపరచుకోవద్దు. అయ్యా సహోదరి, ప్రభు నిన్ను కనికరించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరా, ప్రభు నిన్ను కనికరించును గాక. మీ చెయ్యి అట్లా చూపించండి. ఒక కార్డు మీద తీసుకొని రాబడుతుంది. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి, ప్రభు నిన్ను కనికరించును గాక.
ఇంకెవరైనా ఉన్నారా? మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి అవకాశం నీకు వస్తుంది రాదో, ఇంకా ఇలాంటి అవకాశం నీకు వస్తుంది రాదో. ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటుండగా సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు, వాయిదా వేయద్దు. జీవితం నీది, నీ చేతిలో లేదు. మనం నిన్నటి వారమే ప్రభు ఈ దివ్యమైన వాటితో నిన్ను అలంకరించాలని మాట్లాడినాడు. ఈ అలంకారం వేసుకోకుండా వెళ్ళిపోతావా? డోంట్ యు వాంట్ దిస్ అడోన్మెంట్? ఈ అలంకారము లోక సంబంధమైన వాటి కొరకే ప్రాకులాడుతున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చివరిసారిగా అడుగుతున్నాం, ఎవరైనా ఉన్నారా? ఇంకెవరు?